हाई अंडी अंदर की नमस्कार वेलकम टू तेलुगु इजी टेक मन चाने पोली जॉब को प्रिपेर अवतना सब्सक्राइबर्स अड़ना चाल रकल क्वेश्चन को वीडियो द्वारा नैन वार जवाब इवबोना अंदर मुख्य हईट को तक उल्ली सिलेक्शन सिलेक्टारा इंटर एन मार्कल वा वारी एलिजिबिलिटी करोना वल्ल एदैना एज पेंचे अवकाशम उंदा अंटे एज रिलाक्सेशन एमैना पेंचे अवकाशम उंदा आईटीए मरियु डिप्लोमा वारु ई पोलीस जॉब को एलिजिबुला कादा ओपन इंटर चेसिन वारु ई पोलीस कानिस्टेबल जॉब को अप्लाई चेसुकोवच्चा अदे विधंगा मन पक्क स्टेट लो पड्ड पोलीस जॉब्स को मन अप्लाई चेसुकोवच्चा अने अंशालनु डिस्कस चेद्दाम। डीटेल्स लोकि वेल्ले मुंदु मीरु मन चानल्नु मोदटिसारि विजिट चेस्तुन्नट्लयिते ना चानल्नु सब्स्क्राइब चेसि पक्कने उन्न बेल ऐकान् नि क्लिक चेयंडि। मीरु चेसे अति चिन्न सब्स्क्रिप्षन् नाकु मरिन्नि वीडियो चेयडानिकि मोटिवेशन् गा उंटुंदि। हाय अंडी चाल रोज तरह नेनु मीकु स्क्रीन पैन कनिपिस्तुन्नानु। ना सब्सक्राइबर्स चाल मंदी डाउट्स अडिगारु आ डाउट्स नेनु क्लियर चेयडं कोसम ई वीडियो चेस्तुन्नानु। मुंदुगा मानपल्ली वेंकटेश्वर्लु अने व्यक्ति ओक क्वेश्चन अयिते अडुगुतुन्नारु अन्न मादि कर्नूल डिस्ट्रिक्ट नेनु हाइट 165 सेंटीमीटर्लु उन्नानु अने एस्टी कैटगरी ना कैंडिडेट कि एलिजिबिलिटी उंटुंदा लेदा। गुड क्वेश्चन चाला मंची क्वेश्चन अडिगाडु दींतो पाटु इंका रेंडु क्वेश्चन्स कूडा मीकु चेप्तानु। సింధూజ అనే ఒక అమ్మాయి కూడా క్వశ్చన్ అడుగుతుంది ఇందులో ఏమడుగుతుందంటే అన్న నేను 152 సెంటీమీటర్స్ హైట్ ఉన్నాను నేను కేవలం 0.5 సెంటీమీటర్ మాత్రమే తక్కువగా ఉన్నాను నేను ఈ కానిస్టేబుల్ జాబ్కి ఎలిజిబులా కాదా అనే విషయం నాకు చెప్పండి। ఓకే మీరు చాలా గుడ్ క్వశ్చన్ అడిగారు। యాక్చువల్లీ మన కానిస్టేబుల్ జాబ్స్కి అయితే అబ్బాయిల విషయానికి వస్తే 167.6 సెంటీమీటర్లు ఉండాలి అదే విధంగా అమ్మాయిల విషయానికి వస్తే 152.5 సెంటీమీటర్లు ఉండాలి। ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం క్యాస్ట్ వైస్ హైట్ లో రిలాక్సేషన్ అయితే ఉండదు అందరికీ హైట్ అనే సమానంగా ఉండాలి ఎందుకంటే ఇది పోలీస్ జాబ్ కాబట్టి ముఖ్యంగా హైట్ weight మరి మన యొక్క బాడీ పర్సనాలిటీ మన ఫిజికల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు। కానీ తెలంగాణలో కొన్ని డిస్ట్రిక్ట్ లో బ్యాక్వర్డ్ ఏరియాస్ వరకు అయితే 2 సెంటీమీటర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు। అలా కాకుండా మనం ఏ కొంచెం హైట్ తక్కువగా ఉన్నప్పటికీ మనం రిజెక్ట్ చేసే అవకాశం ఉంది। ఒకవేళ మీరు కేవలం హైట్ 0.5 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ అంటున్నారు కదా మీరు అక్కడికి సెలక్షన్ లోకి అప్లై చేసుకోండి ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు కాంపిటీషన్ తక్కువగా ఉంటే ఖచ్చితంగా మన హైట్ ను ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది। అదర్వైస్ ఈ కానిస్టేబుల్ జాబ్ కు సెలెక్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి హైట్ అనేది వారి యొక్క రిక్వైర్మెంట్ కు అనుగుణంగా మనకు ఉండాలి। రెండవ క్వశ్చన్ వెంకీ మహారాజా అనే క్యాండిడేట్ నాతో అడుగుతున్నాడు బ్రదర్ స్టేట్ కానిస్టేబుల్ జాబ్ కి ఇంటర్ లో ఎంత పర్సంటేజ్ ఉండాలి। ఓకే గుడ్ క్వశ్చన్ బ్రదర్ మనం స్టేట్ గవర్నమెంట్ పోలీస్ జాబ్ అప్లై చేసుకోవాలనుకుంటే మనకు ఇంటర్మీడియట్ లో పర్సంటేజ్ తో అవసరం లేదు మనం కేవలం ఇంటర్ నార్మల్ పర్సంటేజ్ తో పాస్ అయినా సరే అంటే మనకు 35 మార్క్స్ తో పాస్ అయినా సరే మనం ఎలిజిబుల్ గా చెప్పుకోవచ్చు। దీంతో పాటు నాకు చాలా మంది అడిగే డౌట్ అన్న ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ వారు ఎలిజిబుల్ ఇంటర్మీడియట్ లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నా సరే అన్ని గ్రూపుల వారు కూడా ఎలిజిబుల్ కాబట్టి మీరు టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ పాస్ మార్క్ వచ్చినా సరే మీరు ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు। అన్న నా ఏజ్ 34 ఇయర్స్ నేను ఒక అమ్మాయిని నేను పోలీస్ జాబ్ అప్లై చేసుకోవచ్చా నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే యాక్చువల్గా బీసీ క్యాండిడేట్స్ కు లాస్ట్ ఏజ్ 32 ఇయర్స్ కరోనా వల్ల ఆల్రెడీ నోటిఫికేషన్ లేట్ అయింది కాబట్టి మాకు ఏమన్నా అడిషనల్గా ఏజ్ ఏమన్నా యాడ్ చేసే అవకాశం ఉందా అని అడుగుతుంది। యాక్చువల్గా నా ఒపీనియన్ ప్రకారం అయితే బీసీ వాళ్లకు ఆల్రెడీ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కానీ ఈ కరోనా వల్ల ల్యాప్స్ అయిన ఈ యొక్క టైమింగ్ అనేది మీకు అడిషనల్గా యాడ్ చేయడం జరగదు। నెక్స్ట్ కామెంట్ చిన్ని గారు చేస్తున్నారు వీరు ఏమంటున్నారంటే అన్న 10th క్లాస్ తర్వాత నేను డిప్లొమా చేశాను నేను ఈ కానిస్టేబుల్ జాబ్కి ఎలిజిబులా కాదా అని నాకు ఇదే విధంగా చాలామంది క్వశ్చన్ అయితే అడిగారు అన్న నేను ఐటీఐ అయితే చేశాను ఐటీఐ చేసిన వారు అసలు ఎలిజిబులా కాదా అనే విషయం మాకు చెప్పండి అని। యాక్చువల్లీ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఐటీఐ డిప్లొమా వారి గురించి క్లారిటీ అయితే లేదు ఈ ఐటీఐ మరియు డిప్లొమా వారి గురించి నేను క్లారిటీకి ఎందుకు చెప్పలేకపోతున్నానంటే లాస్ట్ సెలక్షన్లో ఐటీఐ మరియు డిప్లొమా వారికి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వలేదు। చాలామంది ఐటీఐ మరియు డిప్లొమా అభ్యర్థులు లాస్ట్ సెలక్షన్లో సెలక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా రిటర్న్ రావడం జరిగింది మీకు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీరు గమనించండి। ఎగ్జామ్ పాస్ అయి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వెళ్లిన ఐఐటి డిప్లొమా స్టూడెంట్స్ ను పోలీసులు వెనక్కి పంపారు డిప్లొమా స్టడీ ఇంటర్ తో సమానం కాదని పోలీస్ రిక్రూట్మెంట్ కు అనర్హులు అంటూ వెనక్కి పంపించారు ఐటీఐ డిప్లొమాపై ఇంటర్ బోర్డు స్పష్టత ఇస్తే నిర్ణయం తీసుకుంటామని అన్నారు కానిస్టేబుల్ ఎగ్జామ్ లో పాస్ అయి జాబ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు। పోలీస్ కానిస్టేబుల్ కోసం నేను అప్లై చేశాను సార్ అది 2015 నోటిఫికేషన్ సార్ 10+2
ఆర్ అదర్ ఈక్వాలెంట్ అని చెప్పేసి ఇచ్చేసరికి నేను నోటిఫికేషన్ చూసాను సార్, నేను డిప్లొమా హోల్డర్ని సార్. సో అప్లై చేస్తే అప్పుడు నాకు వెరిఫికేషన్ టైంలో ఎటువంటి రిజెక్షన్ ఏమనేది రాలేదు సార్. సో రిజెక్షన్ రాలేదు, దాని తర్వాత హాల్ టికెట్ కూడా వచ్చింది సార్ నాకు. 24 ఏప్రిల్ 2016లో నేను ఎగ్జామ్ రాశాను సార్. 62 మార్క్స్తో నేను క్వాలిఫై అయ్యాను సార్. ఇంటిమేషన్ లెటర్ వచ్చింది సార్ డేట్. ఈరోజు నాకు ఈవెంట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock నేను ఇంటిమేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది సార్. నేను సిఏ గారే ఉన్నారు సార్. సార్ మాట్లాడేసి, బాబు డిప్లొమా హోల్డర్స్కి ఇది ఈక్వాలెంట్ జాబ్ కాదు, ఇంటర్మీడియట్ బోర్డు నుంచి మాకు ఒక లెటర్ వచ్చిందని చెప్పేసి ఒక లెటర్ తీసుకొచ్చి మాకు చూపించారు సార్. నేను గత 6 మంత్స్ నుండి దీని మీదనే కేటాయించి, నా టైం మొత్తం దీనికే కేటాయించి చాలా కష్టపడి నేను ఈవెంట్స్ కూడా చేశాను సార్. మార్నింగ్ 800 పెట్టారు, నేను దాంట్లో 145 మెరిట్ తోటి క్వాలిఫై అయ్యాను సార్. దానికి 10+2 ఇది మీకు కన్సిడర్ కాదమ్మా చెప్పి నన్ను ఇంటికి పంపించేశారు. వాళ్ళ ఆఫీసర్ మాకేం చెప్పిన, మాకు వచ్చిన నోటిఫికేషన్ ఇది ఉందమ్మా, కావాలంటే మీరు చూడరు అని చెప్పి, మాకు ఐటీఐ డిప్లొమా ఇది కన్సిడర్ కాదని చెప్పి మాకు అది చూపిస్తున్నారు సార్. అదే మాకు ఫస్ట్ నోటిఫికేషన్ రోజే పెట్టేస్తే మేము ఇది ఇంత దూరం వచ్చడం కాదు కదా సార్. చూశారు కదా, అందుకే ఈ డిప్లొమా మరియు ఐటీఐను ఇంటర్మీడియట్ బోర్డు అనేది 10+2కి ఈక్వల్గా ఉన్నట్లుగా, ఏమైనా మనకు అడిషనల్గా ఏమైనా ఆదేశాలు వచ్చినట్లయితే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఐటీఐ మరియు డిప్లొమా చేసిన వారు నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు దేవదాస్ గారు. ఏమంటున్నారంటే, అన్న నేను 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఓపెన్లో చేశాను, నేను ఈ కానిస్టేబుల్ జాబుకి ఎలిజిబులా కాదా నాకు చెప్పండి అని ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఫ్రెండ్స్, ఈ ఓపెన్ ఇంటర్మీడియట్ అనేది ఎలిజిబుల్, కాబట్టి ఎవరైతే 10th క్లాస్ తర్వాత ఓపెన్లో ఇంటర్మీడియట్ చేశారో వారు ఎట్లు పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు, వారు 100% ఎలిజిబుల్. అదేవిధంగా ఇంటర్ ఓపెన్ చేసి డిగ్రీలో కూడా ఓపెన్ చేసిన వారు సబ్ ఇన్స్పెక్టర్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు షఫీ గారు. ఐ హ్యావ్ స్టడీడ్ ఎట్ ఉత్తరప్రదేశ్, సో క్యాన్ ఐ జాయిన్ తెలంగాణ పోలీస్, రిప్లై ప్లీజ్. ఓకే, ఇతను ఉత్తరప్రదేశ్లో చదువుతున్నాడు, ఇతను తెలంగాణ ఉన్న పోలీస్కు అప్లై చేసుకోవచ్చా అంటే, నా ఉద్దేశం ప్రకారం ఒక స్టేట్లో చదివిన వారు మరొక స్టేట్లో, అంటే ఒక స్టేట్లో లివింగ్ ఉన్నవారు ఇంకొక స్టేట్లో అప్లై చేసుకోవచ్చా అనేది క్వశ్చన్. 100% అప్లై చేసుకోవచ్చు, కానీ ఇందులో ఒక డిఫికల్టీ అయితే ఉంది. అదేంటంటే, మీరు ఆంధ్రాలో చదివి తెలంగాణ పోలీస్కి అప్లై చేయాలనుకుంటే చేయవచ్చు, కానీ అక్కడ ఉన్న వేకెన్సీలో మీకు లాస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా వాళ్ళ స్టేట్లో వచ్చిన అభ్యర్థులకు మార్కులు మరియు వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 100 జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చినట్లయితే ముందు వారికి 100కు 100 ఫిలప్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలా కాకుండా 100 జాబ్స్కు 90 లేదా 95 మెంబర్స్ సెలెక్ట్ అయ్యి 5 జాబ్స్ లేదా 2-3 జాబ్స్ మిగిలి ఉంటే అటువంటి జాబ్స్ వేరే స్టేట్ వారికి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేరే స్టేట్లో అప్లై చేసుకోవడానికి ముందు మీరు 1-2 సార్లు ఆలోచించి చేసుకోండి, లేదంటే మీకు అనవసరంగా టైం వేస్ట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా నాకు చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. మీరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదంటే నేను దానికి సంబంధించి ఒక వీడియో అనేది చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు నా వీడియో కనుక యూస్ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు టైం టు టైం నా ఛానల్కు సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. చివరిగా, నా వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటే ఖచ్చితంగా వారితో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ మ్యాటర్స్ తెలియక చాలామంది అనవసరంగా టెన్షన్ పడుతూ ఉంటారు. నేను ఇటువంటి మరిన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి వీడియో అనేది చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.